దయగల వారి ఎడల నీవు దయ చూపెదవు. దయ కలిగిన వారి ఎడల దయ ఎవరి మీద చూపాలి? దయ మనం దేవుడైన యెహోవా అందరి మీద ఆయన ఏం చూపుతా ఉన్నాడు అంటే దయ చూపుతా ఉన్నాడు. అందుకనే దయగల వారి ఎడల ఆయన దయ చూపు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీవు దేవుని దయ పొందాలని, దేవుని ఆశ్రయాన్ని అనుభవించాలని, దేవుని కార్యాలని నువ్వు చూడాలని నీ మనస్సంతా కూడా ఎవరి మీద కేంద్రీకరించి ఉన్నావంటే దేవుడైన యెహోవా మీద. దేవునికి స్తోత్రం. ఇంకా కిందకు వెళితే ఒక మాట ఉంది, వంతులు ఎడల యథార్థవంతుల మీద ఎడల యథార్థవంతులుగా ఉండదవు. దేవునికి స్తోత్రం. దయగల వారి ఎడల దయ చూపుతాడు, యథార్థవంతుల ఎడల యథార్థము కూడా చూపగల దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని ఎడల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ఆలోచన ఏమిటంటే నీవు దేవుని దయనొందే వారినిగా ఉన్నావా, యథార్థమైన ప్రవర్తన కలిగి నీవు ఉండగలుగుతున్నావా, నీ ఆలోచనలు, నీ క్రియలు, నీ ఉద్దేశాలు, నీ తలంపులు ఎలా మారిపోతున్నాయో ఒక్కసారి ఆలోచించు. దేవునికి స్తోత్రం.